స్టూడెంట్స్ ఏపీఎంసీ 2023కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ డిక్రీస్ ఎవ్రీ ఇయర్ అనేది అయితే కట్ ఆఫ్స్ అనేవి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం అనుకున్న కాలేజ్ లేదంటే మనకు నచ్చిన కాలేజ్ అనేది అయితే వస్తుందా లేదంటే రాదా, మొత్తం క్లారిటీగా చెప్తాను. ఖచ్చితంగా చివరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 40Kకి చాలా దగ్గరలో ఉన్నాము. సో లైక్ అయితే చేయండి, ఒక 200 likes అయితే ఇస్తున్నా, ఇంకా కంప్లీట్ చేసేయండి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీఎంసెట్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఏంటంటే సో మనకి ఈ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేవి అయితే అటు ఇటు మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవుతాయి, ఒక్కొక్కసారి డిక్రీజ్ అయితే అవుతాయి. సో 2021లో ఏంటంటే 120,000 ఉండేది. సో 2022కి వచ్చేసరికి 80,000 అయిపోయింది. అది ఇప్పుడు వచ్చేసరికి ఇంకా తగ్గిపోద్ది అన్నమాట. మీకు డౌట్ రావచ్చు ఎవ్రీ ఇయర్ ఏంటంటే కట్ ఆఫ్ అనేది అయితే ఎందుకు తగ్గుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కట్ ఆఫ్ అనేది అయితే ఎందుకు తగ్గుతుంది అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి కాంపిటీషన్ అనేది అయితే పెరుగుతూ వస్తుంది అనమాట. లైక్ 2021లో 180,000 లేదంటే 150,000 వరకు మాత్రమే అప్లికేషన్లు వచ్చాయి. సో 2022లో 200,000 అప్లికేషన్లు వచ్చాయి. 2023లో 230,000 అప్లికేషన్లు వచ్చాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, సో మనకి కాంపిటీషన్ అనేది అయితే రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి సో మనం అంతే అంటే సేమ్ యాస్ట్ ఈజ్ ఎంత అయితే లాస్ట్ ర్యాంక్ ఇచ్చారో అంతే లాస్ట్ ర్యాంక్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే సో మనకి ఏంటంటే అప్పుడు స్టూడెంట్స్ని ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలన్నమాట. అంటే కన్వీనర్ కోటాలోని వాళ్ళు ఇచ్చిన సీట్లు కాకుండా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని అయితే తీసుకోవాలి. అందుకని చెప్పేసే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది అయితే చేంజ్ చేస్తారు. ఎంత చేంజ్ అవుతుంది, లైక్ ఏంటంటే 2000 చేంజ్ అవుతుందా, 1000 చేంజ్ అవుతుందా, 500 చేంజ్ అవుతుందని చాలా మంది డౌట్ రావచ్చు. సో మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏంటంటే కట్ ఆఫ్ అనేది అయితే మినిమంలో మినిమం 5K to 10K చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీరు ఒక అనిత్స్ కాలేజ్ తీసుకోవాలనుకోండి, అనిత్స్ కాలేజ్ కట్ ఆఫ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సిఎస్సి ఒక 30,000 ఉందనుకోండి. ఈ ఇయర్ వచ్చేసంటే దాని కట్ ఆఫ్ ఎంత తగ్గుతుందంటే 25 లేదంటే 20,000 తగ్గిపోద్ది. సో దానివల్ల మనకేంటంటే ఎవరైతే 20,000 లోపు వస్తారో వాళ్ళు మాత్రమే సో దానికైతే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇప్పుడు మాకు 70,000 వచ్చింది అనుకోరు, ఆ 70,000 తగ్గట్టు మేము కాలేజెస్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ కాలేజ్లో మాకు సీట్ రాదా అంటే సో ఆ కాలేజ్ అయితే సీట్ రాదు. దాని బదులు మీరు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్ ఏమైనా ఉంటాయి అంటే 75,000 లేదంటే 80,000 కాలేజెస్ మీకన్నా ఒక 10,000 లేదంటే ఒక 15,000 ఎక్కువ ఉన్న కాలేజెస్ని చెక్ చేసుకొని ఆ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కాలేజ్ అనేది అయితే వస్తుంది. అది యావరేజ్ కాలేజో బిలో యావరేజ్ కాలేజో తీసుకోమనట్లేదు, మంచి కాలేజే మీ ర్యాంక్ తగ్గట్టు చెక్ చేసుకొని తీసుకుంటే ఓకే, లేదు అంటే సో చాలా ఇబ్బంది పడతారనమాట. సో కాబట్టి అది ఎవ్రీ ఇయర్ ఏంటంటే కట్ ఆఫ్ అనేది అయితే కంపల్సరీగా చేంజ్ అవుతుంది. మ్యాండింగ్ గ్రూప్స్కి అయితే ఇంకా తగ్గిపోద్ది, లైక్ సిఎస్సి ఈసీకి అయితే ఇంకా తగ్గిపోద్ది అనమాట. సో కాబట్టి చెక్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.